ఇందాక నువ్వు వెనక్కి పడతాయి, ముందర పడు, కొంచెం వెనక్కి పడు. ఈరోజు కదిరి రూరల్ మండలం పందులకుంట చలంకుంట చలంకుంటపల్లి రావడం జరిగింది ప్రచారం నిమిత్తం. ఇక్కడ వచ్చి చూస్తే ప్రజలు భ్రమరథం పడుతున్నారు. మాకన్నా ముందు వాళ్ళే వచ్చి మమ్మల్ని స్వాగతం పలికి, అన్నా మేము వేసేది జగనన్నకు. ఈ ఊర్లో 120 ఇండ్లు ఉంటే 120 ఇండ్లు కానీ జగనన్నకే పరిమితం అయిపోయినాం. మేమంతా జగనన్న వాళ్ళం అయిపోయినాము. కాబట్టి మీరు వచ్చే అవసరం లేదు. ఈ పల్లెలో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు మీకు పడతాయి. కాబట్టి రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రపంచం సృష్టిస్తాడని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషమైంది. కానీ ప్రతి పల్లెలో మన గీతాంజలి మా చెల్లెలు నిన్న సూసైడ్ చేసుకుండేది ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అన్న ఆమెను టీడీపీ వాళ్ళు తోక పార్టీలు పుట్టన పెట్టుకున్నారు. తప్పనిసరిగా జగనన్న శిక్ష వేయాలి, చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అన్న అని చెప్పడం జరిగింది. అది చాలా మాకు కలిసి వేస్తూ ఉంది. అందువల్ల ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే మాకు చాలా బాధతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. కానీ ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతుండే చూస్తే ఇంకా రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎలక్షన్ అనేది తేలిపోయింది. ఈ పొత్తులను తప్పకుండా ప్రజలు చిట్టు చేస్తారని ఈ ఫ్యాన్ కౌట్ వెళ్ళమ్మా. ఎవరు ఫ్యాన్ అంటే జగనన్న. ఎవరు ఏళ్ళ ఫ్యాను? పెద్ద కొడుకు గుర్త అది కాదు ఫ్యాన్ రైట్ ఓకే. ఈ పందల్కుంటలో మీ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మీరు ఫ్యాన్ గీసి బంగారు మనకేంటి ఓటు
తోడేళ్ళు సింహానికి ఓటేయండి. యో బాబు చెప్పలేదు. పోయినా మధునా రైట్లే నేను ఒక సైడ్ శివాడన్న ఉన్నమా ఇడ ఉన్నమా వస్తాను. నిద్ర సరిగ్గా పట్టడు మనకేం తెలియదు కదా ఇద్దరు పిల్లలనా సమస్య చెప్పు. పాపకి ఫీవర్ ఉంది లైట్గా. ఆ పాప లేస్తాను జాగ్రత్త. పాప ఏడుస్తుంటుందా అక్కడ? అదే అదే కొంచెం సైడ్ రండి. ఇక్కడ ఎవరు బాగుంటుంది? మీరు ఇద్దరు ఉన్నారు కదా. నేను అవే చెప్తాను మా ఫ్యామిలీ. సైకిల్ వస్తే సైకిల్.